బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గడియకు మలుపు తిరుగుతున్న మరాఠా పాలిటిక్స్ ప్రస్తుతం మరో టర్న్ తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటులో ఇప్పటికే బీజేపీ చేతులెత్తేయడంతో శివసేన ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించారు. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు 48 గంటలు గడువు కావాలన్న శివసేన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించి ఎన్సీపీకి ఛాన్స్ ఇచ్చారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా తమ మద్దతుపై నిర్ణయం ప్రకటించకపోవటంతో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మరాఠాలో పరిస్థితిపై కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోట్వారి కేంద్ర హోంశాఖకు నివేదిక పంపారు. ఎన్సీపీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన కోసం కేంద్రానికి సిఫారసు చేశారు. ఇదే సమయంలో శరద్ పవార్తో సోనియాగాంధీ ఫోన్లో మాట్లాడారు. అటు ఎన్సీపీ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్, అహ్మద్ పటేల్ సమావేశమయ్యారు. ఈ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మదర్ ఫోన్ నన్ను అందిస్తారు. మదర్, మహారాష్ట్ర రాజకీయాలపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి మదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదర్, భాను, మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉందనే చెప్పుకోవాలి. కీలకంగా బీజేపీ తర్వాత శివసేన రెండు పార్టీలకు గవర్నర్ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆ రెండు పార్టీలు కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాయి. తాజాగా ఎన్సీపీకి కూడా మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే థర్డ్ లార్జెస్ట్ పార్టీగా ఎన్సీపీ ఉంది. 54 సీట్లతో మహారాష్ట్రలో వారు గెలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నిన్న ఆహ్వానించారు. వారికి ఈ రోజు సాయంత్రం 8:30 వరకు కూడా సమయం అనేది ఉంది. దానిలో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీతో అటు శివసేనతో రెండు పార్టీలతో ఎన్సీపీ నాయకులు కీలకమైనటువంటి మంతనాలు అనేది కూడా జరుపుతా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి సంఖ్యాబలం ఏ ఒక్క పార్టీకి రాకపోవడంతో ఈ ప్రతిష్టంభన అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు సీనియర్ లీడర్లు మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, కేసి వేణుగోపాల్ ఇప్పటికే ముంబై బయలుదేరారు. మరి కాసేపట్లోనే శరద్ పవార్ తో భేటీ అవ్వబోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి కనుక వస్తే ఎలాంటి వ్యూహాన్ని అవధి చేయాలనే దానిపైన కూడా వారు చర్చించబోతున్నారు. కీలకంగా సీఎం పదవి విషయంలోనే ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా శివసేన పార్టీ మద్దతు అనేది కూడా అవసరం కాబోతా ఉంది. కాబట్టి సీఎం పదవికి ఎవరికి ఇస్తారు అనే దానిపైన ప్రతిష్టంభన కొనసాగుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతో కలిసి గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనుక వారు ఖచ్చితంగా మద్దతు అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే శివసేన వీరితో కలవడం పైనే కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిన్న సైతం శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి మద్దతు లేఖను ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ మొదట నిరాకరించినటువంటి పరిస్థితి. బయట నుంచి మద్దతు ఇస్తారనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలను కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్సీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఉన్నటువంటి అన్ని పాసిబిలిటీస్ పైన చర్చ అనేది కూడా సాగబోతా ఉంది. మరి కాసేపట్లోనే ప్రభుత్వ ఏర్పాటు పైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాంతోపాటు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసినట్టుగా, గవర్నర్ సిఫారసు ప్రెసిడెంట్ రూల్ ను సిఫారసు చేసినట్టుగా వచ్చినటువంటి వార్తలను సైతం రాజ్భవన్ వర్గాలు ఖండించాయి భాను. మదర్, మరి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ వస్తే గాన మళ్ళీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ప్రెసిడెంట్ రూల్ పైన ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఈ రోజు ఒకవేళ ఎన్సీపీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. చివరిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సి ఉన్నటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. కాబట్టి రేపటి తర్వాత, రేపటి లోపు ఒకవేళ ఈ రోజు కనుక ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ చేతులు చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ సైతం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ అనేది కూడా వస్తుంది. ఆ తర్వాత ఆరు నెలల లోపు కానీ లేకపోతే 6 నెలల లోపు ఆ తర్వాత కావచ్చు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అంతవరకు వెళ్తుందా అనే దానిపైన మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం వరకే ఎన్సీపీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇటు శివసేన కావచ్చు. ఎందుకంటే మొదటి నుండి శివసేన కూడా ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్చలు అనేది కూడా జరిపారు. కాబట్టి ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగానే ఉంది. మరోవైపు కొత్తగా నూతన మిత్రుడుగా ఉన్నటువంటి శివసేన కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. భాను, థ్యాంక్ యూ మదర్.